హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సంబంధించి ఒక పార్ట్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని నెక్స్ట్ వస్తుంది సెకండ్ పార్ట్ ఇది. ఓకే స్టూడెంట్, నా వీడియోస్ ఇస్తే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న సరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ లాస్ట్ వీడియోలో మన టిష్యూస్లో టూ టైప్స్ చెప్పుకున్నాం. మెరిస్టమాటిక్ టిష్యూ ఒకటి, అదే మనకి పర్మనెంట్ టిష్యూ టూ టైప్స్ డివైడ్ చేసిన చెప్పుకున్నాం. అట్లా ఫస్ట్ వన్ ఏంటంటే మెరిస్టమాటిక్ టిష్యూ. సో మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఏంటంటే మనం చూద్దాం. గ్రోత్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ లార్జ్లీ రెస్ట్రిక్టెడ్ టు స్పెషలైజ్డ్ రీజన్స్ టు యాక్టివ్ సెల్ డివిజన్ కాల్డ్ మెరిస్టెమ్స్. సో ఎక్కడైతే మనకి గ్రోత్ ఇన్ ప్లాంట్స్ లో గ్రోత్ అవుతున్నప్పుడు ఏ లార్జ్లీ రిస్ట్రిక్టెడ్ టు స్పెషలైజ్డ్ రీజన్స్ ఆఫ్ యాక్టివ్ సెల్ డివిజన్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే సెల్ ప్లాంట్ గ్రోత్ అవుతున్నప్పుడు అంటే ఎక్కడైతే సెల్ డివిజన్ అనేది ఫాస్ట్ గా జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి వాటిని మనం ఏంటంటే మెరిస్టెమ్స్ అని చెప్పొచ్చు. అంటే మెరిస్టెమ్స్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే మెరిస్టమాటిక్ టిష్యూ ఎక్కడ ఉందో అక్కడ ఏమవుతుంది సెల్ డివిజన్ జరుగుతుంది. ఎక్కడైతే సెల్ డివిజన్ జరుగుతుందో అక్కడ ఏమవుతుంది అంటే ప్లాంట్ తరగా గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్లాంట్ గ్రోత్ జరిగేటటువంటి ప్లేసెస్ లో ఉన్న వాటిని మనం ఏంటంటే మెరిస్టమాటిక్ టిష్యూ అంటాం. వీటిని మనం మెరిస్టెమ్స్ అని చెప్తున్నాం. సో ఇది మనకంటే గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. మెరిస్టోస్ అంటే డివైడ్ అనద్దు. సో డివైడ్ అవుతుంది కాబట్టి ప్లాంట్స్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెరిస్టెమ్స్. ప్లాంట్స్ లో డిఫరెంట్ మెరిస్టెమ్స్ అయితే ఉంటాయి. ద మెరిస్టెమ్స్ విచ్ అక్కర్స్ ఎట్ ద టిప్ ఆఫ్ ద రూట్ అండ్ షూట్ అండ్ ప్రొడ్యూస్ ప్రైమరీ టిష్యూస్ ఆర్ కాల్డ్ ఎపికల్ మెరిస్టెమ్స్. సో ఇక్కడ మనకి మెరిస్టెమ్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ద మెరిస్టెమ్స్ విచ్ అక్కర్స్ దట్ ఎ టిప్ ఆఫ్ రూట్ అండ్ షూట్ షూట్ తాలూకా టిప్ లోను అదే మనకి రూట్ తాలూకా టిప్ లో రెట్లో కూడా ఏమవుతుందంటే ఈ మెరిస్టమాటిక్ టిష్యూ అయితే ఉంటుంది. సో మెరిస్టమాటిక్ టిష్యూ రూట్ టిప్ లోను షూట్ టిప్ లో ఎందుకు ఉంటుంది, రూట్ టిప్ లో ఉంటే ఏమవుతుందంటే రూట్ కిందకి పెరుగుతుంటుంది, షూట్ టిప్ లో ఉంటే ఏమవుతుందంటే స్టెమ్ అనేది మనకి ఏంటంటే పైకి పెరగడం జరుగుతుంది. సో అది ఏరియల్ గా పెరగాలి కాబట్టి పెరిగేటువంటి రీజన్ ఏంటంటే టిప్ తో ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ రూట్ టిప్ లోను షూట్ టిప్ లోను కూడా మనకి మెరిస్టెమ్స్ అనే ఉంటాయి. సో ఇలా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రైమరీ టిష్యూస్ ని మనం ఏంటంటే ఎపికల్ మెరిస్టెమ్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్, అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ తీసుకుంటే ప్లాంట్ ఇలా పైకి షూట్ పెరుగుతుంది, అలాగే మనకైతే కింద రూట్ పెరుగుతుంది. ఈ రూట్ తలక టిప్ లోను అలాగే మనకి షూట్ తలక టిప్ లో రెండింటిలో కూడా ఇక్కడ మనకి మెరిస్టెమ్స్ అయితే మాత్రం ఉంటాయి. ఈ మెరిస్టెమ్స్ ఏమవుతుందంటే ఈ రూట్ కిందకి పెరగడానికి యూజ్ అవుతుంది, షూట్ అనేది మనకి పైకి పెరగడానికి యూజ్ అవుతుంది. కాబట్టి టిప్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ టిప్ ఆఫ్ ది రీజన్స్ లో ఉన్నాయి కాబట్టి ఎపికల్ ఎపికల్ అంటే టిప్ అని అర్థం. సో టిప్ లో ఉంటుంది కాబట్టి టిప్స్ లో ఉంటుంది కాబట్టి ఏమవుతుంటే ఎపికల్ మెరిస్టెమ్స్ అనేది మాత్రం వీటిని మనం చెప్పడం జరుగుతుంది. రూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ ఆక్యుపైస్ ద టిప్ ఆఫ్ ద రూట్. సో రూట్ ఎపికల్ మెరిస్టెమ్ ఎక్కడ ఉందంటే ఆక్యుపై చేస్తుంది, ఏ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది, ద టిప్ ఆఫ్ ద రూట్, రూట్ తలక టిప్ అయితే మాత్రం. వైల్ ద షూట్ ఎపికల్ మెరిస్టెమ్ ఆక్యుపైస్ ద డిస్టింక్ట్ మోస్ట్ రీజన్ ఆఫ్ ద స్టెమ్ యాక్సిస్. సో స్టెమ్ యాక్సిస్ అనేది ఇది ఆక్యుపై చేయడం జరుగుతుంది. రూట్ తలక ఎపికల్ షూట్ మనకి ఏంటంటే రూట్ తలక టిప్ అయితే మాత్రం ఇది రూట్ ఎపికల్ మెరిస్టెమ్ అయితే మాత్రం. అంటే ఈ ఎపికల్ మెరిస్టెమ్స్ అనేవి టూ టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. రూట్ తలక టిప్ లో ఉంటే రూట్ ఎపికల్ మెరిస్టెమ్ అని, అదే షూట్ తలక టిప్ లో ఉన్న వాటిని ఏంటంటే షూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ కింద అయితే మాత్రం మనం చెప్పండి. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ లీవ్స్ అండ్ ఎలాంగేషన్ ఆఫ్ స్టెమ్ సమ్ సెల్స్ లెఫ్ట్ బిహైండ్ ఫ్రమ్ షూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ కన్స్టిట్యూట్ ద ఆక్సిలరీ బడ్. అయితే ఇక్కడ మనకేంటే ఈ షూట్ సిస్టమ్ పెరుగుతున్నప్పుడు ఎక్కడైతే లీఫ్ వస్తుందో, లీఫ్ అయ్యి ప్రొడ్యూస్ అయ్యే దగ్గర కొంత ఏదైతే మనం మెరిస్టెమ్స్ అనుకుంటామో ఆ మెరిస్టెమ్స్ అనేవి ఉంటాయి, ఉండిపోతాయి. అలా ఉండిపోయిన మెరిస్టెమ్స్ మనం ఏంటంటే అక్కడ ఏమవుతుందంటే ఈ ఆక్సిలరీ బడ్ కింద అయితే మాత్రం ఫామ్ అవుతుంది. ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది, డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ లీవ్స్ ఈ షూట్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతుంది, ఇక్కడ లీఫ్ అనేది ప్రొడ్యూస్ అయింది. లీఫ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎలాంగేషన్ ఆఫ్ స్టెమ్ ఎలాంగేట్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇక్కడికి మెరిస్టెమ్స్ ఉంటాయి. కానీ రూట్ ఎక్కడైతే లీఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, లీఫ్ ప్రొడ్యూస్ అయ్యే దగ్గర కూడా మెరిస్టెమ్స్ అనేవి ఉండిపోతాయి, కొంత లెఫ్ట్ బిహైండ్ ఫ్రమ్ షూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ ఉండిపోతాయి. అటువంటి వాటిని మనం ఏంటంటే ఆక్సిలరీ బడ్ అంటాం. సచ్ బడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యాక్సిల్ ఆఫ్ లీవ్స్ అండ్ ఆర్ అండ్ క్యాపబుల్ టు ఫార్మేషన్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ ఫ్లవర్. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ మెరిస్టెమ్స్ ఉందో ఈ మెరిస్టెమ్ మన ఆక్సిలరీ బడ్ లో ఉంటుంది. ఈ ఆక్సిలరీ బడ్ లో ఉన్న మెరిస్టెమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నుంచి బ్రాంచ్ అయినా ప్రొడ్యూస్ అవుతుంది,
లేదంటే ఫ్లవర్ అయినా ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో ఫ్లవర్ కానీ బ్రాంచ్ కానీ ప్రొడ్యూస్ అవడం కోసం అంటే మనకి ఏదంటే ఈ ఏదైతే మనకి లాంగిట్యూడినల్ గా పెరగడంతో పాటు మనకి ఏంటంటే ఈ సైడ్ కూడా పెరగాలి కాబట్టి ఆటోమేటిక్ గా బ్రాంచెస్ అవి కూడా ఎక్కువ ఫామ్ అవ్వాలి కాబట్టి అక్కడ కొంత మెరిస్టేమ్ అయితే మాత్రం అలా ఉండిపోవడం జరుగుతుంది. అదే మనకి ఇక్కడ జరిగింది. సచ్ బర్డ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యాక్సిల్స్ ఆఫ్ లీవ్స్ అండ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ ఏ బ్రాంచ్ ఆర్ ఫ్లవర్. ద మెరిస్టెమ్స్ విచ్ అక్కర్స్ బిట్వీన్ మెచ్యూర్ టిష్యూస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్స్ అంటాం. అయితే మనకి ఏంటంటే అక్కడక్కడ మనకి మెరిస్టెమ్స్ మెచ్యూర్డ్ ఉన్నటువంటి ఇక్కడ చూడండి, ద మెరిస్టెమ్స్ విచ్ అక్కర్స్ బిట్వీన్ మెచ్యూర్ టిష్యూస్, మెచ్యూర్ టిష్యూస్ బిట్వీన్ లో కూడా అక్కడక్కడ మనకి ఏంటంటే మెరిస్టెమ్స్ అయితే మాత్రం ఉంటాయి. ఇలా ఉన్న వాటిని అంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్స్ అని చెప్పచ్చు. సో ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్స్ అంటే మెచ్యూర్డ్ సెల్స్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మనకి మెరిస్టెమ్స్ ఉంటాయో అటువంటి వాటిని మనం ఏంటంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్స్ అంటాం. మరి ఇవి దేనికి యూజ్ అవుతాయి, దేనికి యూజ్ అంటే ద అక్కర్స్ ఇన్ గ్రాసెస్ ద రీజనరేట్ పార్ట్స్ రిమూవ్డ్ బై ద గ్రేజింగ్ హెర్బివోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి ఏదో ఒక గేదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి వచ్చి అంటే గడ్డి గ్రాస్ తినేటువంటి ప్లాంట్ యానిమల్ ఏదో వచ్చి ఇక్కడ కూడా తినేసింది కట్ చేసి. సో తినగానే ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ రెండు మెచ్యూర్డ్ ఉన్నటువంటి వాటి మధ్యలో మెరిస్టెమ్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, అక్కడ నుంచి ప్లాంట్ అనేది మళ్ళీ గ్రోత్ అవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎక్కడ కానీ మిడిల్లో కానీ ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్స్ కానీ లేకపోతే గ్రోత్ అనేది ఇంకా జరగదు. సో ఏదైతే మనకి ఈ యానిమల్ ఉందో, యానిమల్ గ్రేజింగ్ హెర్బివోర్ ఉందో, అది తినేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ అనేది డెవలప్ అవడానికి ఛాన్స్ ఉండదు. సో రిమైనింగ్ పార్ట్ డెవలప్ అవ్వాలంటే కంపల్సరీగా మధ్య మధ్యలో మనకి ఏమవుతుందంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. బోత్ ఎపికల్ మెరిస్టెమ్స్ అండ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్స్ ఆర్ ప్రైమరీ మెరిస్టెమ్స్. సో ఎపికల్ మెరిస్టెమ్స్ ని అది మనకి ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్స్ రెండింటిని కూడా కలిపి మనం ఏంటంటే ప్రైమరీ మెరిస్టెమ్స్ అని అనడం జరుగుతుంది. బికాస్ ది అపియర్ ఎర్లీ ఇన్ లైఫ్ ఆఫ్ ఎ ప్లాంట్ అండ్ కంట్రిబ్యూట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ ప్లాంట్ బాడీ. సో ఇవి దేనికి ఎందువల్ల ఎలా అంటున్నాం అంటే ప్రైమరీ బాడీ ప్రొడ్యూస్ అవడానికి అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి కాబట్టి ఈ రెండింటిని కూడా కలిపి మనం ఏంటంటే ప్రైమరీ మెరిస్టెమ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైమరీ ప్లాంట్ బాడీని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి. సో ఇది దీని తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.